నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 9న షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, వివిధ పార్టీల నాయకులు సమావేశంలో ప్రకటించారు. ఈ క్రమంలో వెలిసిన ఫ్లెక్సీల విషయంపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచినా ఫ్లెక్సీలను తీసేయకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక మంది గతంలో ఇళ్ల జాగలు ఇచ్చినా కూడా వారికి పట్టాలు ఇవ్వలేదు. వారికి ఇల్లు కట్టుకునే విషయంలో ఎప్పుడు కూడా అభద్రతా భావంతో ఉండడంతో పాటు ఆ ఇల్లును మంచిగా కట్టుకుందామని ఒక బ్యాంకు నుండి లోన్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఇతరులకు ఎవరికైనా అమ్మాలని ఆలోచన చేసినా కూడా దానికి మినిమం విలువ లేకుండా ఉన్నది. దీనికి వారికి ఒక ధైర్యాన్ని నింపేటువంటి విధంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో భాగంగానే 125 గజాలు ఉన్నటువంటి ఇల్లు నిరుపేదలు ఉండేటువంటి ఇల్లు వారు రికార్డుగానే దొక్కాడినటువంటి వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి వాళ్ళు, కూలీనాలు చేసుకుని జీవించేటువంటి వాళ్ళు, వాళ్లకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా ఉచితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక మంది గతంలో ఇళ్ల జాగలు ఇచ్చినా కూడా వారికి పట్టాలు ఇవ్వలేదు. వారికి ఇల్లు కట్టుకునే విషయంలో ఎప్పుడు కూడా అభద్రతా భావంతో ఉండడంతో పాటు